దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవజనులకు ప్రత్యేక వందనాలు. మీకు అందరికి కూడా మరి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను వాక్యం చెప్పడానికి మీ ముందు నిలబడలేదు, కొన్ని మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. మరి దేవుని యొక్క వాక్యంలోంచి ఒక మాట చదువుకుందాం, 61వ కీర్తన. ఒకే మాట, మీరు ఏం రెఫరెన్సులు తీయొద్దండి, నేను చెప్పినప్పుడు తీయండి. 61వ కీర్తన 2వ వచనం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నా ప్రాణము తల్లడిలగా భూదిగంతంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నానని మరి భక్తులైన దావీదు మరి రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొండ, చాలామంది కొండలు ఎక్కుతుంటారు, ముఖ్యంగా యవనాసులు తొందరగా కొండలు ఎక్కుతారు. కొండలు ఎక్కడం అంటే పైకి పోతారు వాళ్ళు, కొంచెం పొగిడితేనే చాలు. ఎవరైనా ఒక బాయ్ ఒక గర్ల్ని పొగిడినాడు అనుకోండి, గర్ల్ పైకి ఎక్కిపోతుంది, ఇంకా అయిపోయింది, ఇంకా పని అయిపోయింది, పైన నిలబడుతుంది, ఇంకా ఆ బాయే కనపడతాడు. ఒకవేళ గర్లే బాయ్ని పొగిడిందనుకో, ఆ బాయ్ పైన కొండ ఎక్కి కూర్చుంటాడు, ఇంకా కిందికి దిగడు, ఆ గర్ల్ని చూస్తూ ఉంటాడు కొండపైకి ఎక్కి. అట్లా పొగడతలకు పొంగిపోయి చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. నీ హెయిర్ స్టైల్ బాగుంది, నువ్వు చాలా హైట్గా ఉంటావు, నీ ముక్కు చాలా బాగుంది, నీ కళ్ళు బాగా నచ్చాయి నాకు అని పొగుడుతూ ఉంటారు. యవనస్తులు యవనస్తులని పొగుడు ఈ విధంగా పొగిడే వాళ్ళను కొండపైకి ఎక్కించి కిందకు తోసేస్తారు. వాళ్ళు నిజంగా పైకి ఎక్కుతున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు లోయలో ఉన్న స్థితిలో ఉంటారు. దేవుని బిడ్డలారా, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పొగడతలకు పొంగిపోయి కొండలెక్కి. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొండలెక్కినటువంటి యవనస్తులు ఉన్నారు, చెప్తారా ఎవరు? కొండలెక్కిన యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు, చెప్తారా ఎవరన్నా? ఎవరు? సరే, ఒక ఆయనకు లేకలేక సంతానం కలిగింది. దేవుని బిడ్డలారా, చాలా వృద్ధాప్యంలో సంతానం కలిగింది. దేవుడు ఒకసారి అతనితో అంటాడు, నీవు నీ ఒక్కగానొక కుమారుణ్ణి, నీవు ప్రేమించే నీ కుమారుణ్ణి తీసుకొని నేను చూపించు పర్వతమునకు పోయి అక్కడ బలి అర్పణ ఇవ్వాలి నా కోసమని దేవుడే కోరుకుంటాడు. దేవుడు చెప్తాడు, నువ్వు కొండపైకి రా, నీ కుమారుని తీసుకొని నాకు బలిగా సమర్పించు అని ఒక పరీక్ష పెడతాడు మరి దేవుడు అతనికి. అప్పుడు ఆ కుమారునికి తండ్రి ఏం చెప్పాడు, రా కుమారుడా, పలాన కొండకు మనం వెళ్దాం అంటాడు. ఆ కుమారుడు కొండెక్కడానికి సిద్ధపడతాడు. దేవుని బిడ్డలారా, దహన బలి అర్పించాలని తండ్రి కుమారునితో చెప్పింటాడు. ఆ దహన బలికి గొర్రెపిల్ల ఏదో తెలియనటువంటి స్థితి ఆ కుమారునికి. గొర్రెపిల్ల ఏది నాన్న అని అడుగుతాడు. అడిగితే దేవుడే చూసుకుంటాడు, పదరా మనం వెళ్దాము, దేవుని పూజించొద్దాము, దేవునికి మొక్కొద్దాము అని చెప్పేసి మరి కొండ ఎక్కుతూ ఉంటారు. ఆ కొండ ఎక్కేటప్పుడు ఆ కుమారుడు, వాళ్ళకి పని వాళ్ళు ఉంటారు, మరి గాడిద కూడా ఉంది, అయినా ఆ గాడిద పైన కట్టెలు పెట్టలేదు తండ్రి, మరి ఆ గాడిద పైన మరి ఏది కూడా పెట్టలేదు. కుమారుణ్ణే మరి కట్టెలు చీచి కుమారుని పైన కట్టెలు మోపెట్టాడంట. పెట్టి పద కుమారుడా కొండ ఎక్కుదామన్నాడంట. అప్పుడు ఆ కుమారుడు ఏమనలేదు దేవుని బిడ్డలారా, కట్టెలు మోపు తీసుకున్నాడు. పని వాళ్ళు ఉన్నారు కదయ్యా, నాన్నగారు పని వాళ్ళు ఉన్నారు, గాడిదే ఉంది, ఎందుకు నన్నే కట్టెలు మోపు మోపిస్తున్నావు, మనకి ఇంత పని చేసే వాళ్ళు ఉన్నారని ఎదురు చెప్పలేదు. కొండెక్కారు దేవుని బిడ్డలారా. కొండెక్కిన తర్వాత మరి అక్కడ ఒక బలిపీఠం కడతాడు తండ్రి గారు. బలిపీఠం కట్టిన తర్వాత ఆ తండ్రి కాళ్ళు చేతులు బంధించేస్తాడు కుమారునివి. కాళ్ళు చేతులు బంధించేసి పడుకోబెడతాడు. పడుకోబెడితే ఏమనలేదు కుమారుడు, కనీసం ఒక మాట నన్ను అంటారు కదా. ఏం నాన్నగారు నన్ను బలిస్తున్నావు, గొర్రెపిల్లలు మన దగ్గర చాలా ఉన్నాయి కదా, గొర్రెపిల్లని దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా, ఏది గొర్రెపిల్ల ఏది, నన్ను ఎందుకు బలిస్తున్నావు, నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి అని అనలేదు. దేవుని బిడ్డలారా, బంధించేసిన కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టినా ఒకన్నాడు, చివరకు కత్తి మీదకి ఎత్తినా కూడా ఊరికే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కత్తి మీదకి ఎత్తాడు చంపడానికి ఖడ్గం తీసుకొని. అంతలోగా మరి దేవుని స్వరం విని మరి ఆగిపోయాడు. దేవుని బిడ్డలారా, బంధించబడడం ఆ కుమారుని యొక్క లక్షణాలు ఏంటంటే, తండ్రికి దేవుడు చెప్పాడు
నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వాలి, సమర్పణ చేయాలని. తండ్రి యొక్క సమర్పణను బట్టి కుమారుడు సమర్పణకు, బలి అర్పణకు సిద్ధపడ్డాడు. విధేయతతో కొండ ఎక్కాడు దేవుని బిడ్డలారా. సమర్పణతో కొండ ఎక్కాడు, విధేయతతో కొండ ఎక్కాడు. అక్కడ కాళ్ళు చేతులు బంధించినా కూడా నోరు తెరవలేదు దేవుని బిడ్డలారా. చావడానికి, చంపడానికి తండ్రి సిద్ధపడినా కూడా నోరు తెరవలేదు దేవుని బిడ్డలారా. చాలాసార్లు మరి యవన బిడ్డలు రక్షింపబడేటప్పుడు చాలా చాలా వాటిని ఒప్పుకుంటారు. పరమ తండ్రి అయినటువంటి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు మనకి కొన్ని పాపాలు ఒప్పిస్తాడు యవనస్తులకి. నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చూడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, పలాని స్థలానికి వెళ్ళకూడదు, పలాంటి నువ్వు చేయకూడదు, చాటింగ్ చేయకూడదు, ఫోన్లు చేయకూడదు, ఈ విధంగా ఇది చేయడం తప్పు, ఇది చేయడం తప్పు, నువ్వు గత కాలంలో చేసావు, ఇక ముందు నీవు చెయ్యకూడదు. కాళ్ళు చేతులు బంధించి అన్నీ ఒప్పింపజేస్తారు రక్షణ కూర్చున్నప్పుడు. పలాని చోటికి వెళ్ళకూడదు, కాళ్ళు బంధించబడతాయి. పలాని పని చేయకూడదు, చేతులు బంధించబడతాయి పాపం చేయకుండా. నిజంగా ఈ విధంగా బంధించబడినప్పుడు చాలామంది ఒప్పుకుంటారు, ఒప్పుకుంటారు, ప్రభువా నేను అది చేయను, ఇది చేయను ప్రభువా, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, ఆ సినిమాలు చూడను, ఇవి చూడను, నా ఫ్రెండ్స్తో మాట్లాడను, చాటింగ్ చేయను, ఫోన్లు మాట్లాడను ఉంటారు. కొద్ది కాలానికి అన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు, మళ్ళీ చేస్తారు. ఒకవేళ రక్షింపబడిన తర్వాత ఏదైనా మరి ఆత్మీయ తండ్రిగా కానీ ఉపదేశం ద్వారా కానీ దేవుడు మాట్లాడినప్పుడు పలాని పని నువ్వు చేయకూడదు, నువ్వు చేతులు ముడుచుకో, పలాంది చేస్తే తప్పు, పలాంటి చోటికి నువ్వు వెళ్ళకూడదు, ఫ్రెండ్స్ చోటికి, ఫ్రెండ్స్ నువ్వు అమితంగా ప్రేమించని ఫ్రెండ్స్ దగ్గరికి నువ్వు వెళ్ళడం పాపం, తప్పు, ఈ బలహీనతలో పడిపోవద్దు అని బంధించినప్పుడు ఆ బంధకాలన్నీ కూడా విప్పుకుంటారు. ఎవరు నువ్వు నాకు చెప్పేది, ఎవరు నువ్వు నాకు చెప్పేది. ఇస్సాకులాగా లోపడేటువంటి మనస్సు లేదండి చాలామందికి, యవనస్తులకి. బంధించబడ్డానికి ఇష్టపడడం లేదు. నువ్వు పాపం చేయకుండా ఏసయ్య బందీగా నువ్వు అయిపోవాలా? నీ కాళ్ళు పలాని చోటికి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, దేవుడు చెప్పాడు నీకు. నీ చేతులు పలాని పని చేయకూడదు, చాటింగ్ చేయకూడదు ఈ చేతులతో అని దేవుడు నీతో చెప్పినప్పుడు అంతే. ఇస్సాకులాగా సమర్పణ కొండ ఎక్కాలి, విధేయత కొండ ఎక్కాలి, నువ్వు విధేయత చూపాలి. బంధించబడినప్పుడు చావడానికి సిద్ధంగా ఉందా? చూడండి, ఇస్సాకుకు ఎన్ని ఆశలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, యవన జీవితంలో ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు తను. అయ్యా తండ్రి గారు, నాకు ఎన్ని ఆశలు ఉన్నాయి, ఏమయ్యా నన్ను చంపుతున్నావు, లేక నేను పుట్టాను కదయ్యా, నేను నా మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో కలలు కన్నా నేను, నాకంటూ ఒక జీవితం ఉంది, నేను వివాహం చేసుకోవాలి అని ఎదురు చెప్పలేదు దేవుని బిడ్డలారా. చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇస్సాకు, తను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎంతటి మనసు అండి ఇది. ఈనాడు యవనస్తులకు కూడా ఈ మనసు ఉండాలి. నువ్వు ఒక్కసారి దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నావా? బలి అర్పణ అడుగుతున్నాడు దేవుడు, నీ జీవితాన్ని అర్పించమని కోరుతున్నాడు. ఆత్మీయ తండ్రి గారి ద్వారా చెప్పబడినప్పుడు, ఉపదేశాల ద్వారా మాట్లాడినప్పుడు నీ జీవితం బలిగా అర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పలాని పని చేయొద్దంటే చేయకుండా ఉన్నావా నువ్వు? అయ్యో నన్ను అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఎప్పుడు బంధించి పెడతారు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఎంత బాధపడిపోతున్నావు. ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడు? నీలాగా యవన బిడ్డకు ఇస్సాకుకు ఆలోచనలు ఉండవా, కోరికలు ఉండవా, ఆశలు ఉండవా? ఏ విధంగా ఉన్నాడు? అన్నిటినీ నియంత్రించుకుని ఉన్నాడు, కేవలము తండ్రి యొక్క సమర్పణ గుర్తుపెట్టుకున్నాడు, పరమ తండ్రి అయినటువంటి దేవుని మాటను గుర్తుపెట్టుకున్నాడు, తన తండ్రిని ప్రేమించాడు ఇస్సాకు. కాబట్టి నా తండ్రి సమర్పణ చేయాలనుకున్నాడు దేవునికి, కాబట్టి నేను లోబడి ఉండాలి, నేను బంధింపబడాలి, నేను మరణించాలి అనుకున్నాడు. అందుకే ఇస్సాకు యొక్క జీవితంలో ఆ పరీక్షల విజయం పొందుకున్నాడు. దేవుని బిడ్డారా, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానన్నాడు అబ్రహాముతో దేవుడు. అందుకే ఇస్సాకు వలన అయినది సంతానం అనబడును. ఇస్సాకు చాలా 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 ఆశీర్వదించబడ్డాడు దేవుని బిడ్డారా. అట్టి ఆశీర్వాదము ప్రతి యవన బిడ్డ పొందుకోవాలని దినము కోరుతూ ఉన్నాను ప్రభు పేరట. దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మరి ఇస్సాకు సమర్పణ కొండ ఎక్కాడు, తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాడు. తర్వాత యెఫ్తా కుమార్తెను చూడండి. తన జీవితంలో అమ్మోనీయులపై తండ్రి గారు విజయం పొందినప్పుడు తిరిగి వచ్చినది ఏదో అది నీకు అర్పణగా అర్పిస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో మరి యెఫ్తా ఒప్పుకున్నాడు. మరి విజయం పొందుకొని మరి వస్తూ ఉన్నప్పుడు యెఫ్తా కుమార్తె ఎదురుగా వచ్చి నాట్యము తంబురలతో నాట్యంతో ఎదుర్కొంది తండ్రిని. అయ్యో నా కుమార్తె, నేను సమర్పించాలనుకున్నాను కదా,
నా దేవునికి నా మొట్టమొదటిగా ఏది ఎదురుగా వస్తుందో నాకు విజయం ఇస్తే అది సమర్పిస్తాను అని అనుకున్నాను అన్నప్పుడు, నువ్వు చేయనది దేవునికి నీవు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేయి తండ్రి గారు అని అన్నది యెఫ్తా కుమార్తె. దేవుని బిడ్డలారా, అప్పుడు తండ్రి గారిని గడువు అడిగింది, ఒక 2 నెలలు గడువివ్వు, నేను 2 నెలలు కొండల మీదకి వెళ్తాను, నువ్వు చేసుకున్న మొక్కుబడిని వచ్చిన తర్వాత చెల్లించు అని తండ్రి గారితో చెప్పి కొండల మీదకి వెళ్ళిపోయింది తన చెల్లికత్తెలతో. దేవుని బిడ్డలారా, యెఫ్తా కుమార్తె యొక్క జీవితంలో ఎన్ని ఆశలు ఉంటాయి. అక్కడ వ్రాయబడింది యెఫ్తా కుమార్తె గురించి, ఈనాడు యవనస్త్ర గురించి సాక్ష్యం ఉందో లేదో కానీ యవనరాళ్ళ గురించి, ఆమె పురుషుని ఎరుగనిది. పురుషుడంటే తెలియదంట యెఫ్తా కుమార్తెకు, కన్యగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈనాడు పురుషుడంటే తెలియకుండా యవన బిడ్డలు ఉంటున్నారా? కొంచెం యవనం రాగానే, 16 సంవత్సరాలు రాగానే, 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చాలా సాక్ష్యాలు వింటున్నాం. వెంటనే చాటింగ్లు మొదలు పెడతారు, ఒక ఫ్రెండ్ని ఏర్పాటు చేసుకుంటారు, ఒక లవర్ని ఏర్పాటు చేసుకుంటారు. చూడండి, వీళ్ళంతా కూడా దేవుడు మనకి ఒక మాదిరిగా ఉంచినాడు యవన బిడ్డలారా, జీవితాలు నాశనం చేసుకోకుండా. యెఫ్తా కుమార్తె మ్రొక్కుబడి మ్రొక్కుబడి కొరకు కొండ ఎక్కింది. దేవుని బిడ్డలారా, కొండ ఎక్కి కన్యాత్వం కొరకు మరి 2 నెలలు అక్కడ విలపించింది. ఆ తర్వాత వచ్చినప్పుడు తండ్రి గారు ఆమెకు చేయవలసింది చేశాడు. యెఫ్తా కుమార్తెని ఇప్పుడు కూడా ప్రసిద్ధి చేస్తున్నారంట, ఆమెను పొగుడుతున్నారంట. అటువంటి కీర్తి కావాలి. యెఫ్తా కుమార్తె యొక్క హృదయంలో ఎన్ని ఆశలు ఉంటాయి. యవన బిడ్డ కదా, ఒక్కగానో ఒక కుమార్తె, ఎవ్వరు కూడా లేరు తండ్రి గారికి. అయినప్పటికీ కూడా ఈ కుమార్తె కలిగి ఉన్నటువంటి తీర్మానం, తన తండ్రి మొక్కుకున్నాడు, తాను మొక్కుకోలేదు. దేవుని బిడ్డలారా, తన తండ్రి మొక్కుకున్నాడు, నేను నా కుమార్తెని ఇస్తానని. నువ్వు మొక్కుకుంటే నాకేం తండ్రి గారు, నేను చనిపోవాలనా, నువ్వు చేసుకున్న మొక్కుబడికి నేను చనిపోవాలనా అని అనుకోలేదు. తండ్రి యొక్క మొక్కుబడికి కట్టుబడి ఉంది దేవుని బిడ్డలారా, చనిపోవడానికి సిద్ధమైంది. అటువంటి తీర్మానం, అటువంటి ఒక ప్రమాణానికి కట్టుబడి ఉండే మనస్తత్వం యవన బిడ్డలకు ఉండాలని ప్రభు పేట మన చేస్తున్నాను. చాలామంది మన తల్లులు తండ్రులు చాలా మొక్కుబడులు చేసుకుంటారు మన విషయంలో. నా కుమార్తెని సేవ చేయాలి ప్రభు, నా కుమారుడిని సేవ చేయాలి ప్రభు అని తీర్మానం చేసుకున్న తర్వాత, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ తీర్మానాలన్నీ కూడా, నువ్వు మొక్కుకుంటే ఏమా, నా జీవితం నాది, నువ్వు మొక్కుకుంటే ఏమి, నాన్నగారు నా జీవితం నాది అని చాలామంది యవనస్తుల తర్వాత తప్పిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక తల్లిగారు వచ్చినారు ఆ దగ్గరికి. వీడికి చిన్నప్పటి నుంచి మలేరియా, టైఫాయిడ్ ఇట్లా జ్వరాలు వస్తున్నాయమ్మా, ఈ బిడ్డకు మంచిగా ఆరోగ్యం వస్తే ప్రార్థన చేయండి, ఈ బిడ్డను దేవుని పని కొరకే నేను వాడుకుంటాను, దేవుని సేవ చేయాలి నా బిడ్డ అంది. అక్కడ దేవుని సన్నిధికి ఆ బిడ్డ వచ్చినప్పటి నుంచి దేవుని బిడ్డరా, ఆ బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తూ పోయినాడు. కానీ ఆ బిడ్డ ఇప్పుడు సేవలో లేడు, మామూలుగా వచ్చిపోతున్నాడు మందిరానికి అంతే. కానీ ఆ తల్లిగారు మాత్రం మొక్కుకున్నారు, ఆ మొక్కుబడి ప్రకారము మరి ఆ కుమారుడు చేయలేకపోతున్నాడు. ఈ విషయాలు గమనించండి. మరి మొక్కుబడి కొండ మొక్కుబడి చేసుకోవడానికి, మరి తండ్రి యొక్క మొక్కుబడిని తీర్చడానికి యెఫ్తా కుమార్తె కొండ ఎక్కింది. దేవుని బిడ్డలారా, ఇటువంటి కొండలు మనం ఎక్కాలి. సమర్పణ కొండ ఎక్కాలి, మొక్కుబడి కొండ ఎక్కాలి, తండ్రి యొక్క మొక్కుబడిని మనము తీర్చాలి. మరి తండ్రి యొక్క సమర్పణను మనం గమనించి దేవుని కొరకు మనము సమర్పించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కొండ ఎక్కారు, కల్వరి కొండ. తన యవన జీవితంలో సమస్త మానవాళి పాప పరిహార అర్థమయ్యాన్ని కల్వరి కొండ ఎక్కాడు. ఇది తనంతకు తాను ఎక్కాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎక్కిన కొండ, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తన యవన జీవితాన్ని సమస్త మానవాళి కోసం అర్పించడానికి ఎక్కినటువంటి కొండ కల్వరి కొండ. ఈ కల్వరి కొండ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎక్కాడు యేసు ప్రభు. కాబట్టి మన జీవితాల్లో ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కల్వరి కొండ ఎక్కినట్టుగా మన జీవితాల్లో కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఆయన కొరకు శ్రమలు అనుభవించాలి. చాలామంది యవన బిడ్డలు ఇక్కడ మరి బాప్తిస్త తరగతులు మరి జరిగేటప్పుడు ఇంటి దగ్గర ఉంటారు, సమయం ఉండి కూడా దేవుని పని చేయడానికి శ్రమ పడ్డానికి రారు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని రక్షించింది తండ్రి చిత్తం చేయడానికి. నువ్వు ఇంట్లో కూర్చోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు వచ్చి ఇక్కడ దేవుని పని చేయడం, పాపాలు ఒప్పించడం, ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా తీర్చడం ఆత్మ ద్వారా, అది తండ్రి యొక్క చిత్తం అని గ్రహించాలి. నువ్వు దేవుని పని చేయాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు తన యవన జీవితంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కొండ ఎక్కాడు. కాబట్టి
ఎక్కవలసింది. పొగడతలకు పొంగిపోయి పైకి పోయి పాపంలో పడిపోవడం కాదు, ఆ కొండలు కాదు ఎక్కాల్సింది. మూడు కొండలు ఇస్సాకు ఏ విధంగా సమర్పణ కొండ ఎక్కాడో ఆ విధంగా ఎక్కాలి. యెఫ్తా కుమార్తె ఏ విధంగా మొక్కుబడి చేసుకున్న రీతిగా కొండ ఎక్కి ప్రలాపించిందో ఆ విధంగా తండ్రి యొక్క మొక్కుబడిని తీర్చాలి. నువ్వు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు కలవరి కొండ ఏ విధంగా ఎక్కాడో ఆ విధంగా నువ్వు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు కొరకు శ్రమలను అనుభవించాలి. దేవుడి దినాన కోరుతున్నాడు దేవుని బిడ్డలారా, మోకరిద్దాం. మరి ప్రభువా, నేను ఇంతవరకు మరి ఇస్సాకు లాంటి జీవితం జీవించలేకపోయినాను ప్రభువా. నా జీవితంలో యెఫ్తా కుమార్తెలాగా నేను తండ్రి యొక్క మొక్కుబడిని చేయలేకపోయినాను, తీర్చలేకపోయినాను. ఇస్సాకు మరి బంధించబడినప్పుడు నోరు తెరవలేదు ఆయన. నేను చాలాసార్లు నా తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు, ఆ పని చేయకు, ఈ పని చేయకు, పాపం చేయకు, పలాంటి చోటికి వెళ్ళకన్నప్పుడు నేను మరి మాటలకు కట్టుబడి ఉండలేకపోయినానయ్యా. నేను స్వేచ్ఛగా తిరగాలనుకున్నా. ఇస్సాకు లాంటి మనసు ప్రభువా, నీ కొరకు చనిపోవడానికి సిద్ధమయ్యాడు. నీ మాట కొరకు ప్రభు సమర్పణ కొండను ఎక్కించయ్యా. ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ ఉన్న బిడ్డలు తండ్రి యొక్క సమర్పణను బట్టి, తండ్రి యొక్క మొక్కుబడిని బట్టి మరి చావడానికి కూడా సిద్ధమయ్యారు కదా ప్రభు. నీవు కూడా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి కలవరి కొండ ఎక్కావు. పరమ తండ్రి అయిన నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా, సమర్పణ కొండ ఎక్కుతానయ్యా. నేను నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా.